ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటో సీజన్ భారతదేశంలో భారత గట్టపై చాలా అట్టహాసంగా మొదలైంది అయితే దాదాపుగా సగం మ్యాచ్ పూర్తయ్యే సమయానికి కరోనా వైరస్ మహమ్మారి ఈ ఆటగాళ్లను కూడా వదిలిపెట్టకుండా వరుసగా ఒక్కొక్క జట్టులోని ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో ఇక చేసేది లేక బీసీసీఐ నిర్వధికంగానే వాయిదా వేసేసింది అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం పెట్టిన కఠిన ఆంక్షలతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎవరైతే ఐపీఎల్ ఆడారో వాళ్ళందరూ కూడా చుక్కలు చూశారు వాళ్ళ దేశానికి భారత్ నుంచి ప్రయాణాలు నిషేధించడంతో పాటు ఇతర దేశాలతో కూడా పది మంది పది రోజులకు పైగానే వాళ్ళు వేరే దేశంలో ఉంటూ దు సుమారుగా ఐపీఎల్ రద్దయిన తర్వాత కూడా ఇరవై ఐదు రోజుల పాటు వాళ్ళు కుటుంబ సభ్యులకి దూరంగా ఉన్నారు గత సోమవారమే ఇంటికి చేరుకున్న డేవిడ్ వార్నర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు ఐపీఎల్ సందర్భంగా భారత్లో కనిపించిన కొన్ని దృశ్యాలు కలిసివేశాయి బాధితులకు ఆక్సిజన్ అందకపోవటము అలాగే వాళ్ళ ఒక్క కష్టాలను చూస్తుంటే నేను చెలించిపోయాను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఇక చాలామందికి దహన సంస్కారాల కోసం కూడా వాళ్ళు క్యూ కట్టి అక్కడ ఆ అంతిమ సంస్కార సంస్కారాల విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుండడంతో నేను అది జీర్ణించుకోలేకపోయాను ఇక ముందు ముందు ఎటువంటి ఎటువంటి సంఘటనలు చూడాలో అంటూ భయం వేసేసింది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకుంటూ వచ్చాడు అంతేకాకుండా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటో సీజన్ను నిర్వేధికంగా వాయిదా వేయడం సరైందన్నాడు అంతేకాకుండా తాము వీలైనంత త్వరగా తమ సొంత దేశాలకు వెళ్ళేందుకు చాలా ప్రయత్నించామని కానీ తమ దేశం ఖచ్చితంగా ఆంక్షలు పెట్టడంతో కొంతవరకు వెనక పడిపోయామని చెప్పుకుంటూ వచ్చారు ఇక కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటో సీజన్ రెండో దశ మ్యాచ్లను యుఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఏ ఇప్పటికే దాదాపుగా ఖరారు చేసేసింది అయితే ఈ విషయంలో సెకండ్ ఆఫ్ లీగ్ ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ముఖ్యంగా డేవిడ్ వార్నర్ పాల్గొనడం కొద్దిగా కష్టంగా మారింది అయినప్పటికీ కూడా డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ జట్టులో ఉంటాడా లేదా అనే విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి